హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాసకు ఓటు వేయకుంటే దివ్యాంగులకు పింఛన్లు సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరించిన దివ్యాంగుల సహకార సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా దివ్యాంగుల సెల్ డిమాండ్ చేసింది. ఇల్లందకుంట మండలం అంతడుపులలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున ప్రచారం చేసిన వాసుదేవరెడ్డి ఓటు వేయకపోతే పింఛన్లు నిలిపివేస్తామని లబ్ధిదారులను బెదిరించడం అప్రజాస్వామికమని భాజపా దివ్యాంగుల సెల్ కన్వీనర్ సిహెచ్ శ్రీశైలం మండిపడ్డారు. ఎన్నికల నియమావళి, ప్రజాప్రాతినిధ్య చట్టం, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వాసుదేవరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వీసీకి కూడా కంప్లైంట్ చేయాలి, చేద్దామనుకుంటున్నాం కాబట్టి. ఎందుకంటే మానవ హక్కుల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. 2016 వికలాంగుల చట్టం ప్రకారం కూడా ఏ వికలాంగుని కూడా మనము మరి బెదిరించకూడదు, వికలాంగుని మాట్లాడకూడదు. ఆ చట్ట ప్రకారం కూడా మరి వాసుదేవరెడ్డి మీద మేము కేసు మరి ఫైల్ చేద్దామని మేము భారతీయ జనతా పార్టీ తరపుకుంటా మేము ఆలోచన చేస్తున్నాం.